चित्तूर जिल्ला पाकल प्रजलु विश्वासनीयतकु चिरुनामागा निलुस्तुन्नारनी नाडु प्रतिपक्ष एम्मेल्येगा नेडु अधिकार एम्मेल्येगा चेविरेड्डी भास्कर रेड्डीनी गेलिपिंचारनी तिरुपति रूरल एंपीपी चेविरेड्डी मोहित रेड्डी पेर्कोन्नारु। पंटपल्ली सामिरेड्डीपल्ली पाकल ग्रामालालो पंचायती बाट कार्यक्रमानिकी मोहित रेड्डी मुख्य अतिथिगा विच्चेशारु। समस्यल परिष्कारमे लक्ष्यंगा चेपट्टिन कार्यक्रमानिकि प्रजल नुंचि विशेष स्पंदन लभिंचिंदि। नियोजकवर्गंलो 6 मंडलाल्लो पंचायती बाट विजयवंतंगा निर्वहिंचारु। चिवरि रोजु पंटपल्ली सामिरेड्डिपल्ली पाकालालो जरिगिंदि। मुंदुगा आया पंचायतीलालो दिवंगत महानेत वैएसआर् विग्रहानिकि मोहित रेड्डी निवाळ्ळर्पिंचारु। अनंतरं पंचायती वीधुलालो सर्पंच एंपीटीसी जेडपीटीसी सभ्युलतो कलिसि मोहित रेड्डी पर्यटिंचारु। प्रजलकु अभिवादं चेस्तू वारितो आप्यायंगा पलकरिस्तू యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ సమస్యలను ఆరాతిస్తూ ముందుకు సాగారు। ప్రజల నుంచి వచ్చిన వినతులు అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మోహిత్ రెడ్డి కోరారు। చాలా సంతోషంగా ఉంది। ఒక ధైర్య సాహసాలకు మేము ఉన్నామని చెప్పి పార్టీకి మొదట్ నుంచి బలంగా నిలబడిన ఒక పంచాయతీ పంటపల్లి టీడీపీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా మేము ఉన్నాం మీకు ఎందుకు అని ధైర్యం చెప్పి ఎలక్షన్స్ లో గట్టిగా పని చేసిన ఇక్కడున్న నాయకులు మండల నాయకులు అందరికి ఎప్పుడు ఋణపడతామని తెలియజేస్తున్నాను। ఈ రోజు మన జగన్ మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు ప్రతి వర్గానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు। ఒక ఆసరా కావచ్చు ఒక చెయ్యత కావచ్చు అమ్మఒడి కావచ్చు పిల్లలకి నాడునేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు లక్ష్మీ విద్యా కానుక కావచ్చు ప్రతి 10 సంఖ్యలో స్కీములు పుట్టిన పిల్లోడి నుంచి వయసైన పెద్దోళ్ళ పెన్షన్ల పెంపు వరకు ప్రతి ఒక్కటి మన జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకే డైరెక్ట్ గా అమౌంట్ వేసే ఒక పథకాన్ని అందులోనూ మహిళలకు డబ్బు ఖాతాలో వేసే ఒక స్కీమ్ ని తీసుకొచ్చిన దానికి ఎప్పుడు మనకి జగన్ మోహన్ రెడ్డి గారిని మనందరం గుర్తు చేసుకోవాలి। ఎందుకంటే పల్లెల్లో ఆర్థిక స్థితిగతులు చాలా తక్కువ ఉంటాయి। చాలా మంది ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకుంటే తప్ప ఇల్లు గడవని చోట్లలో మన జగన్ మోహన్ రెడ్డి గారు అకౌంట్ లో డైరెక్ట్ డబ్బేసి ప్రజలందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు నిర్వహించేలాగా చేసిన ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అందుకు తెలియజేస్తున్నాను। అదే విధంగా మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక కరుణ సమయంలో కావచ్చు ఒక పిల్ల కానుక కావచ్చు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి ఏ పని చేసినా కూడా నా భాగస్వామ్యం దీంట్లో ఏందని చెప్పి ఆలోచించే ఎమ్మెల్యే నాకు తెలిసి 175 కాన్స్టిట్యూన్సీలో ఏ ఎమ్మెల్యే ఉండరని నేనైతే గర్వంగా చెప్తున్నాను। మీ ఆశీర్వాదం ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారికి మరియు మన ఎమ్మెల్యే గారికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు।